మనం ఎంత వద్దనుకున్నా మన లైఫ్లో ఒక పిల్లు వచ్చేస్తుంది అట్లా. చూడంగానే దినమ్మ పానం అంతా చిల్లైపోతుంది. ఆ పిల్ల మన కాలనీ ఏం తెలిస్తే మళ్ళీ ఎప్పుడెప్పుడు కనిపిస్తుంది అని పరిశాన్ అయిపోతుంది పానమంతా. అమ్మాయి అంటే చాలా మంది క్రషెస్ ఉంటారు, కానీ ఆ క్రషెస్ అన్ని కట్ అయిపోయేలా ఒక పిల్లగాడు మనకు కనెక్ట్ అయిపోతే, ఆ పిల్లగాడు మన కాలనీ అయితే పిల్లగాడు మన ఇంటి పక్క పిల్లగాళ్ళ ప్రేమ జంట దుర్గా మళ్ళీ ఉద్దార్కం చేసినాడు. చెప్పుకుంటే సిగ్గు అవుతాయి. ఆ సెకండ్ క్లాస్ సాకేతిగాడు ఆ నెదిరిడ్ లిలిన్ గర్ల్ ఫ్రెండ్ అంటుండే ఏమనాలి, అమ్మ ఇజ్జత్ అవుతుంది కాలనీలో ఎప్పుడుంటే బచ్చగా ముంగటాడు. ఇంకా అంటే ఐస్ క్రీమ్ తినడానికి వెళ్దామా? ఏం మాట్లాడుతున్నాను, ఒక్కసారి చక్రీపురం చేతుని హాస్పిటల్ పోయి చూడుపో, చిన్నపిల్లలు ఎట్లా వన్నర జనం వచ్చి సూజులు గుస్తుంటే ఏడుస్తురు. ఒక్క నిమిషం ఆగు. ఇగో మన కాలనీ వచ్చేసింది, ఎవరైనా నాంటిలకి ఇట్లా చూసిరనుకో గలీజ్గా గాసిప్స్ అయితే. ఇప్పుడు పిహెచ్ఏ సాహిత్య అండ్ లవర్ ఐషా అంటే ఎట్లుండాలి, టోప్ లెవెల్ ఉండాలి. అట్లా క్రియేటివ్గా మనం ఆలోచించు. నాకేం ప్రేమ తగ్గిపోలేరా, ఎంత ప్రేమ చూపించినా తక్కువనే అనిపిస్తుంది దీనికి. 10 లీటర్ల పాలతోని పాలాభిషేకం చేపిస్తే 1/2 లీటర్ తక్కువనే నేడ్చేట్ అయిపోయింది. పాలాభిషేకమా, కనీసం పావు బజీ తినిపించింది అడుగు దుర్గా. అసలు ఇక్కడికి వచ్చినాడు నాది తప్పు. చేసు కొట్టు. ఇరాణి చాయ్ సెక్సీ ఉంటుంది. ఏంది సిగరెట్ కోసం ఇంత దూరం రమ్మన్నావా? నీ అమ్మ ఆకలిస్తుంటే అన్న విడిచిపెట్టి వచ్చినా కదనే. కిందికి పోయి దుకాణంలో దుర్గా అని పేరు చెప్తే 2 సిగరెట్ డబ్బాలు ఫీ ఇస్తుండే కదనే.